ఏపీ అసెంబ్లీలో వాటర్ లీకేజీని పరిశీలించారు కాకినాడ జెఎన్టీయు ప్రొఫెసర్లు. అమరావతిలో తొలి వర్షానికే అసెంబ్లీలోని జగన్ ఛాంబర్లోకి నీరు రావడంతో తీవ్ర వివాదం తలెత్తింది. దీనిపై పరిశీలించేందుకు వచ్చిన జెఎన్టీయు ప్రొఫెసర్లు అసెంబ్లీ టెరస్ను పరిశీలించారు. పైపులు కట్ చేసి ఉన్న ప్రాంతాన్ని తనిఖీ చేశారు. అక్కడున్న కేబుల్స్ ను పరిశీలించిన ప్రొఫెసర్లు పూర్తి నివేదికను స్పీకర్కు సమర్పించనున్నారు. ఏపీ అసెంబ్లీని పరిశీలించేందుకు అందరికీ అవకాశం కల్పిస్తున్నామన్నారు స్పీకర్ కోడెల శివప్రసాద్. ఈ రోజు రేపు అసెంబ్లీలోకి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియాకు అనుమతిస్తున్నామన్నారు ఆయన. అసెంబ్లీ భవనాలపై ప్రతిపక్ష సభ్యులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, మీడియాను తీసుకెళ్లేందుకు ముందుగా అడిగి ఉంటే అనుమతి ఇచ్చేవాడినని అన్నారు. అసెంబ్లీ భవనాలు ప్రారంభించి 4 నెలలు అయిందని, సమావేశాలు జరిగే సమయంలో వర్షాలు పడ్డాయని, అప్పుడు లేని లీక్ ఇప్పుడు ఎందుకైందో విచారణలో తేలుతుందని అన్నారు స్పీకర్. అక్కడ రేడీ సార్ 17 సార్.